రాష్ట్రంలో కుటుంబ పాలన ఉంది తప్పితే ప్రజా సంక్షేమ పాలన అనేది లేదు. ప్రజా అంటే అందరూ ఆస్వాదించదు కానీ ఆహ్వానించదగ్గ పాలన కానీ కనిపించడం లేదు. కేవలం కుటుంబ పాలన మాత్రమే ఉంది. దీన్ని ఎలా పొగడాలి మేమంటున్నారు కదా వాళ్ళు. నాకు మంచి మాటలు రావట్లేవు. ఈ పబ్లిక్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా అంత ఆవేశంగా ఉంది. ఎందుకనంటే ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ మీద కాంగ్రెస్ ప్రభుత్వము ముష్కర మూకల్ని ఎగదోసి వాళ్ళని నానా బీభత్సంగా అవమానం చేసిన రోజున కూడా పదవి వదులుకోలేని కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బతుకమ్మని మంట కలిపి అసలు యాదిలు జనం యాదిలో లేకుండా చేసి అసలు బతుకమ్మ ఆట ఆడితే అవహేళన చేసే పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు నిమ్మక నీరెత్తి కూర్చున్న ఇవాళ టీడీపీ కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల కవిత దాన్ని రివైవ్ చేసింది. మొత్తం బతుకమ్మని రివైవ్ చేసింది, బతుకమ్మ పండుగను రివైవ్ చేసింది, తెలంగాణ కల్చర్ని రివైవ్ చేసింది. కాళ్ళకి గిరలు కట్టుకొని ప్రతి ఊరు తిరిగినది. ఆ రోజు ఏ పదవులు లేవు, ఏ పదవులు లేవు. కేటి రామారావు గారు ఒక ఉన్నతమైన బ్యాంకు పదవిని వదులుకొని లక్షల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఆ రోజు వచ్చి 2005లో ఆయన వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఊరూరు తిరిగినారు. ఊరూరు తిరిగినారు, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినారు. హరీష్ రావు గారు అయితే డే వన్ నుంచి ఉన్నారు. కేసీఆర్ గారు కూడా మొత్తం ఆయన పదవులు త్యాగం చేసి ఎన్నిసార్లు పదవులకు రిజైన్ చేసినారు. ఇప్పుడు ఇది కేవలం ఆ కుటుంబంలో పుట్టడమే డిస్క్వాలిఫికేషన్ కావాలా? వీళ్ళు వాళ్ళ సమర్థతని తెలంగాణ ప్రజలకు ఉపయోగించడంలో తర్వాత వాళ్ళు చేసే పని మిగతా అందరితో కంపేర్ చేస్తే వాళ్ళు ఒక పైసా ముందే ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక అంగుళం ముందే ఉన్నారు పనిచేయడంలో. వారి అచీవ్మెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి కుటుంబ పాలన గురించి అసలు అర్హత ఉన్నదా వాళ్ళు మాట్లాడేదాన్ని? ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ టీడీపీ నాయకులంతా కుటుంబ పాలన బానిసత్వం మోసిన వాళ్ళే కదా. ఇక్కడ అట్లా కాదు కదా, ఇక్కడ ఉద్యమాలలోకి వచ్చినారు. ఉద్యమాలలో నుంచి వాళ్ళు స్వయంగా ఎదిగిన వాళ్ళు, డెఫినెట్గా వాళ్ళకి హక్కు ఉంటుంది. అది డిస్క్వాలిఫికేషన్ ఎట్లా అవుతుందండి? క్వాలిఫికేషన్ అవుతుంది తప్ప, వాళ్ళు చేసిన పని క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకే సార్, ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా కేసీఆర్ గారిని ఎదిరించలేరు. 2019లో తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు, అంతే కదా? అవునండి. ఓకే సార్, నిర్ద్వందంగా ఏ రకమైన డౌట్ లేదు. ఒక వచ్చే ఎన్నికలే కాదు, రాబోయే 20 ఏళ్లలో ప్రతి ఎలక్షన్ గెలుస్తాము సార్.